జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఇటివల అధికార పార్టీ నేతలు టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రారంభమైన గొడవ ఇప్పటికీ రావణా కష్టంలో రగులుతూనే ఉంది. మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ పవన్ పై విమర్శలు బాణాలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్నారు. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. 38 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకే ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన అధినేత పవన్ పై పలు విమర్శలు చేశారు. మళ్ళీ నీకు తెలుగుదేశం మరి మీ బీజేపీ వీళ్ళందరితో పాటు నువ్వు నిజంగా నీకు నీకు కెపాసిటీ ఉంటే నీకు ప్రజల్లో ఇది ఉంటే ఒంటరిగా పోటీ చేయి. మళ్ళీ దొంగచాటుగా తెలుగుదేశం వాళ్ళతోటి కుమ్మక్కు మరి బీజేపీ తోటి పొత్తు ఇవన్నీ అవసరమా? ఇవన్నీ నేను ఆయన ఆయన్ని తిట్టాల్సిన అవసరం లేదు. ఆయన వ్యక్తిగత విషయం మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఒకటే చెప్తా ఉన్నాం, ఆయన ధైర్యం ఉంటే ఇన్ని మాట్లాడుతున్నాడు. ఆయన ఒంటరిగా వచ్చి పోటీ చేయమని మన తెలుగుదేశంతో అనేక్యత పూర్తి ఎందుకు పెట్టుకుంటున్నాడు? ఇవన్నీ దొంగసాడు జరుగుతున్నాయి, అన్నీ మాకు తెలుసు. అవన్నీ బయట పెట్టండి, ఏం జరుగుతున్నాయో అన్నీ కూడా బయట పెడతాం. నువ్వు ధైర్యంగా ఒంటరిగా పోటీ చేయి, నీ దమ్ముంటే అవి మా అవి చెప్పండి. జగన్ మీద పోటీ రండి, ఒకటి వాడు విడివిడిగా అందరు కలిసి జగన్ మీద పోటీ చేయడానికి భయపడి అందరు కలిసి పోటీ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా పార్టీ పెట్టిన రోజు కూడా ఒకే పార్టీ మీద పోటీ చేశాడు. అది ధైర్యం. నీకు ఆ ధైర్యం లేదు. మరి తెలుగుదేశం చరిత్ర మరి 83 నుంచి ఉంది, 38 సంవత్సరాల నుంచి ఉంది తెలుగుదేశం పార్టీ చరిత్ర. వాళ్ళు వాళ్ళకి ధైర్యం లేదు ఒంటరిగా పోటీ చేసేదానికి. ఎప్పుడు పొత్తులు పెట్టుకోవాల్సిందే ఏదో పార్టీతోటి. ఒకరోజుసారి బీజేపీతో పెట్టుకుంటాడు, ఒకసారి కమ్యూనిస్టులు పెట్టుకుంటాడు, ఒకసారి జనసేనతో పెట్టుకుంటాడు, మళ్ళీ పెద్ద పెద్ద అడ్మినిస్ట్రేటర్ అంటాడు, పెద్ద మొగుడు అంటాడు.